चल चल। కాఫీ బాగుందానే అన్నయ్య నువ్వు ఏమనుకోకపోతే మాట్లాడుతానే అడుగు నిజంగానే అమ్మాయి నిన్ను పిలిచిందానే చెప్పు రేయ్ అమ్మాయి కొని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నిన్ను ఎలా కౌగిలించుకోమందా అని అదే అన్నయ్య ఈ అడపిల్లలు ఒక పట్టాన అర్థం కాదు ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని ఒదొ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 ద
నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా, బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ ఏ దొంగ మాట మార్చున్నావు, కాల్ జారావా లేదా అన్న చెప్పన్న. లేదురా అన్న. నేనెవరు చెప్పనన్న? ప్రామిస్. అది లేదురా, ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది, అది ఏమో గాని కాలు జారటం అంటూ అసలు అలా. పని చేసిన దేని గురించి దశ? అబ్బీరో తాళాల గురించి. ఏ ముసలి, ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. లాయర్ గారు, పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు, విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు కంప్లైంట్ చేద్దామా? రాంగ్ నెంబర్. ఎలా పడ్డావే అన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? కాలు జారాను. నిన్న గణేశుడే కాప. వాడు సామాన్యుడు కాదే బాబు, రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగులించేసుకున్నాడు. వాడు అంత ఈజీగా వదలకూడదు, మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే నన్న, ఏం చేస్తారేమో. ఆవో రండి సార్. ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మతోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్? మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి, తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈరోజు పబ్బులో వాడితో ఆడుకుంటాం చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. ఎస్. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు, ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో, వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్. వినయం, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కప్పుడు నేనే పెంచానా ఈ పిల్లని, నాకల్లోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలిపిన. ఆ చెప్పిన మాట వినటం గానీ తల ఊపడం గానీ ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో 4 లేని పిల్లలకు. అవునా? ఏవండి చెప్పండి, మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. ఆ
నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా? నీ మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నీ మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకులా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ. చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? శైలు, నాకు హిందీ కూడా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.